24-25 చాలా పిల్లలు ఉన్నాయి. ఇష్ట కుమార్ రాజు గారు దయచేసి ఏమనుకోకుండా, అనంతపురం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం కూడా చాలా దూరంగా ఉన్నాయి. తప్పకుండా మాకు 23-24-25 పోస్ట్ పోన్ చేసి 27 నుంచి ఇవ్వండి. తర్వాత మా నియోజకవర్గంలో జిల్లా అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఓపీ 2వ కాన్స్టిట్యున్సీ మా ధర్మవరం సార్. అనంతపురం జిల్లా అనంతపురం హెడ్ క్వార్టర్స్ ఇస్తే హయ్యెస్ట్గా మా ధర్మవరంలో ఓపీ ఉంది. దాదాపు 25,000 నుంచి 30,000 మంది నెల నెల అవుట్ పేషెంట్స్ మా ధర్మవరం హాస్పిటల్లో వస్తున్నారు సార్. దాదాపు 12 మండలాల నుంచి వస్తారు నా కాన్స్టిట్యున్సీ కాకుండా. దయచేసి మంత్రి గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు మంత్రి గారు చాలా సంతోషంగా ఉండేది, కానీ ఆయన లేరు. మిగతా మంత్రులు రాసుకుంటాం అనేది కాకుండా దయచేసి ఆవిడకి చెప్పి దానిపైన ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది పేదవారు ఉన్నారు. అన్ని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ మా ధర్మవరం వచ్చినప్పుడు ఈ 30-బెడెడ్ హాస్పిటల్ నుంచి 100-బెడెడ్ హాస్పిటల్కు ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. దాన్ని ఇంతవరకు కూడా ప్రపోజల్ ముందుకెళ్ళలేదు. ఒకవేళ హాస్పిటల్ ముందుకెళ్లకుండా ఈ 30-బెడెడ్ హాస్పిటల్ అయితే కేవలం డాక్టర్స్, నర్సెస్ అంతా కలిసి కేవలం 15 మంది మాత్రం ఉంటారు. అదే 100-బెడెడ్ హాస్పిటల్ చేస్తే దాదాపు 90 మంది దాకా డాక్టర్స్ అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, నర్సెస్ అయితేనేమి దాదాపు 90 మంది దాకా ఉంటారు. కాబట్టి తప్పకుండా దయచేసి హాస్పిటల్ లేట్ అయినా కూడా ఈ డాక్టర్స్ను, టెక్నీషియన్స్ను మాకు తొందరగా అలాట్ చేసి ఈ 100-బెడెడ్ హాస్పిటల్కు చేయాల్సిన కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తాం. గౌరవ శ్యామ సుందర శివాజీ గారు. అధ్యక్ష, మరి ముందుగా ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు ఈ 3 రోజుల విషయం ప్రస్తావించారో దానిని కూడా ఒకసారి నేను సమర్థిస్తూ ఈ 0 అవర్ల ప్రస్తావనకు సంబంధించిన విషయం అధ్యక్ష, ఇది రోడ్లు రహదారుల శాఖ మంత్రికి సంబంధించిన విషయం. మీ ద్వారా ఈ సభా దృష్టికి తీసుకొస్తున్న విషయం మన రాష్ట్రానికి సంబంధించింది. ఈ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష, 22 నెంబర్ జీవో, 1/4/2016. అంటే మనకి 20 నెలలు పూర్తయిపోయింది అధ్యక్ష జీవో వచ్చి. ఇది మన పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని ఉన్నటువంటి 738 రహదారులు అంటే 13 జిల్లాలకు సంబంధించి, అలాగే 5,486 కిలోమీటర్ల దూరంతోనే ఉన్న ఈ రహదారులన్నీ పంచాయతీరాజ్ నుంచి R&Bకి తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషించాం. అయితే అసలకే మోసం వచ్చింది అధ్యక్ష. పంచాయతీరాజ్ వాళ్ళు అప్పచెప్పినందువలన వాళ్ళు చేపట్టడం లేదు. అదేవిధంగా R&B వాళ్ళకి అప్రోచ్ అవుతుంటే దీనికి సంబంధించిన నిధులేమీ విడుదల కాలేదని సమాధానం వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన రహదారులు. మరి గ్రామీణాభివృద్ధి ఏ విధంగా, మరి మొన్ననే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు ఏ విధంగా రహదారులు అభివృద్ధి చేస్తున్నామన్నది. అటు కాకుండా ఇటు కాకుండా ఈ రహదారుల అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి దీని విషయంలో కూడా ప్రభుత్వం సంబంధించి వెంటనే ఒక చర్య తీసుకోవాలని మీ ద్వారా సభా దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. ఈ మధ్యకాలంలో పంచాయతీరాజ్ రోడ్స్ R&B కొన్ని బదలాయించాం. గౌరవ సభ్యులు శివాజీ గారు చెప్పిన విషయం వాస్తవం. కంపల్సరీగా R&B మినిస్టర్ దృష్టిలో పెట్టి దానికి కూడా ఫండ్స్ రిలీజ్ చేసి అవి కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అధ్యక్ష నమస్కారం. ఇది నా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి పామర్రు గ్రామానికి సంబంధించిన సమస్య సార్. ఈ గ్రామంలో అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన బస్ స్టేషను అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న రిపేర్ కూడా నోచుకోలేదు సార్. ఇది బాగా లో లెవెల్ అయిపోవటం వల్ల చిన్న వర్షానికి కూడా వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ప్రజలు బస్ స్టేషన్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది సార్. అయితే వర్షం వచ్చినప్పుడు ప్రజలు బస్సుల్ని రోడ్డు మీదే ఆపేసి రోడ్డు మీదే ఎక్కటం, దానివల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి సార్. కాబట్టి ఇది ముఖ్యంగా అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్వగ్రామం అయినటువంటి నిమ్మకూరు గ్రామం ఉన్న మండలం సార్. కాబట్టి మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి సంబంధిత అధికారులకి చెప్పి వెంటనే ఈ బస్ స్టేషన్ని పునరుద్ధరించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి
కోరుతా ఉన్నాం మినిస్టర్ గారు. అధ్యక్ష, మా ఇంజనీర్లకి గౌరవ శాసనసభ్యుల దగ్గర పంపించి ఎస్టిమేషన్ లేచి తప్పనిసరిగా బస్ చేతిని మళ్ళీ బాగు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. గొల్లపల్లి సూర్యరావు గారు. ఈ మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్రని 100 ఎపిసోడ్స్ అంటే 100 విభాగాలుగా ఒక డైలీ సీరియల్గా ప్రదర్శించారు అధ్యక్ష. డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక 2 పర్యాయాలు తెలుగులో సినిమా కూడా తీయడం జరిగింది అధ్యక్ష. కేవలం సినిమా 1.5 గంటల లేదా 2 గంటల వ్యవధిలో తీసినటువంటి సినిమా, వారి జీవితాన్ని పరిపూర్ణంగా చూపించే అవకాశాలు ఆ చిన్న సినిమాలో ఒకసారి లభ్యం కాదు అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా చూపించాలి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వారి జీవితాన్ని మనం వెండితెరమే చూపించాలని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన దూరదర్శన్ ద్వారా 100 ఎపిసోడ్స్ ద్వారా వారి జీవితాన్ని చూపించడం జరిగింది అధ్యక్ష. ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు దూరదర్శన్ చరిత్రలో రానటువంటి గొప్ప రేటింగ్ వచ్చింది అధ్యక్ష. 1 కోటి జనాభా చూసినటువంటి రేటింగు, ఆ రేటింగ్ని ఎవరైతే నమోదు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నమోదు చేసినటువంటి రికార్డుని ఆధారంగా చేసుకుని దూరదర్శన్ వారు చెప్పినటువంటి మాట, సుమారు 1 కోటి మంది అంబేద్కర్ జీవితాన్ని పరిపూర్ణంగా చూసినటువంటి సందర్భాన్ని సందర్భంగా జ్ఞాపనం చేస్తాను అధ్యక్ష. నేను ఇప్పుడు రాష్ట్రంలో చాలా పాపులర్ ఛానల్స్ ఉన్నాయి అధ్యక్ష, జీటీవీ కానీ, ఈటీవీ కానీ, మా టీవీ కానీ, జెమినీ టీవీ కానీ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ అధ్యక్ష, ఈ పాపులర్ ఛానల్స్లో ఏదో ఒక ఛానల్లో మరలా డాక్టర్ అంబేద్కర్ ఈ చిత్రాన్ని, జీవిత చరిత్ర ఏదైతే 100 ఎపిసోడ్స్ ఉన్నాయో వాటిని మరలా ప్రదర్శించే అవకాశాన్ని తెలుగు ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ అనేది మన యావత్ భారతదేశం నిరంతరము జ్ఞాపకం చేసుకునే ఒక స్ఫూర్తి ప్రదాత. తర్వాత ఈ దేశం ఇంత ఒక గొప్ప అధునాతనమైనటువంటి భారతదేశంగా ఎదుగుతున్నటువంటి దానికి వారి యొక్క ఆలోచన పునాదిగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసే అధ్యక్ష. అంచేత వారి యొక్క జీవితాన్ని మరలా పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ చూడాలన్నప్పుడు దూరదర్శన్కి ఏ విధంగా అయితే మీరు ఇచ్చారో గతంలో ఈ సంవత్సరంలోనే ఈ ప్రముఖమైనటువంటి ఛానల్లో ఏదో ఒక ఛానల్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. మంత్రికి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. గద్దేరామన్ గారు. సార్, విజయవాడ నగరం మనందరు తెలుసు అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరం. అంతేకాదు అమరావతి నగరం ఏపీకి రాజధాని అయిన తర్వాత మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇది నేను ప్రస్తావించే సమస్య మా మున్సిపల్ మినిస్టర్ గారికి సంబంధించింది సార్. మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విజయవాడ నగరం అంతా కూడా 80-90% పైన వేయటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రకరకాల కారణాలు, అది పబ్లిక్ ఫాల్ట్ వల్ల కానీ లేకపోతే లెవెల్స్ వల్ల కానీ 90% పైగా మ్యాన్హోల్స్ పొంగుతూ ఉన్నాయి సార్. మనం స్వచ్ఛాంధ్ర ఈ కాన్సెప్ట్ కూడా అది విఘాతం కలిగించే విధంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. దానికి నేను మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రత్యేకమైన ఒక కమిటీతో కన్సల్టెంట్తో దాన్ని పర్యవేక్షించి దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి, ఎందుకంటే హైజీనిక్ కండిషన్స్ కానీ లేదా రోడ్ల మీదే రాకుండా మెటీరియల్ అంతా రావటం వలన నడుస్తూ ఉంటే అది పిల్లలకి ఇవన్నీ కూడా జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీని వేసి దాన్ని ఏ విధంగా నివారించాలి, దాన్ని ఇమీడియట్గా తక్షణమే ఏ విధంగా బాగు చేయాలి అనేది మినిస్టర్ గారిని చూడమని, అదేవిధంగా 23, 24, 25 నా మా ఇంట్లో కూడా ఒక మ్యారేజ్ ఉంది సార్, ఆబ్సెంట్ అవ్వటం నాకు ఇప్పుడు ఇష్టం ఉండదు సార్. సో మా సొంత అన్న కొడుకుది మ్యారేజ్ ఉంది, దీన్ని ఏదైనా కన్సిడర్ చేస్తే అది అందరి కోరిక, అది బయట లాబీలో కూడా అందరూ చెప్పుకునేది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళకి 30-35 వెడ్డింగ్ కార్డ్స్ ఇన్విటేషన్లు ఉన్నాయి సార్. సో దీన్ని కూడా ప్రత్యేకంగా మీరు దృష్టి సారించి మాకు 3 రోజులు సెలవు ఇచ్చి ఆ తర్వాత 3 రోజులు కాబట్టి ఎడిషనల్గా నైట్ అవుట్ కూడా చేస్తారా సార్, దాన్ని ఒకసారి పరిశీలించుకొని కోరుతాను. పంచకల్ రమేష్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. మా ఎలమంచిలి నియోజకవర్గంలో కొండకర్ల ఆవా అని చెప్పి 2500 ఎకరాల్లో విస్తీర్ణంలో ఒక చెరువు ఉంది అధ్యక్ష. దాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తామని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తే వారు కూడా ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. మరి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ 2500 ఎకరాలని బాగా చుట్టూ బన్స్ స్ట్రెంగ్తింగ్ చేసి లోతుగా తయారు చేస్తే దాన్ని తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ పరిశ్రమలకు నీరు ఇవ్వటానికి కానీ నీటి నిల్వలు ఉంచుకోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు ఈ కార్యక్రమం ఏమి చేపట్టకపోవటం వల్ల ఆక్రమణకు గురవుతుంది అధ్యక్ష. ప్రభుత్వ స్థలాన్ని మనం సెక్యూర్ చేసినట్టు ఉంటుంది, నీటి నిల్వ చేసుకోవటానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికినట్టు అవుతుంది, కాబట్టి అది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది అధ్యక్ష. ఈ మాసంలో కానీ కార్తీక శ్రావణ మాసాల్లో విపరీతంగా వేలాది మంది ప్రజలు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది, కాబట్టి నీరు చెట్టు ద్వారా ఇతర కార్యక్రమాల ద్వారా పర్యాటక డిపార్ట్మెంట్ ద్వారా పెట్టినట్టయితే 1-2 కోట్లే రిలీజ్ అవుతున్నాయి, కాబట్టి ఇరిగేషన్ ద్వారా దీన్ని పెద్ద ఎత్తున డిగ్ చేసి ఒక మంచి నీటి నిల్వ ఉంచే ప్రాంతంగా తయారు చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, మరి ఇంతకుముందు సభ్యులు అడిగినట్టుగా 23, 24, 25 పెళ్ళిళ్ళు ఉండటం వల్ల నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అది చాలా దూర ప్రాంతం, విశాఖపట్నం నుంచి మేము మధ్యలో వచ్చి వెళ్ళాలన్నా కూడా శాసనసభ్యుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, దయచేసి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, సభ్యుడు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష, సంబంధిత మంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తాం అధ్యక్ష. దశ కృతజ్ఞతల దశ. ముఖ్యంగా అనంతపురం జిల్లా కరూరు జిల్లాలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కరూరు జిల్లాను ఆదుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఫారిన్ ఫండ్స్ కూడా ఎక్కువగా మంజూరు చేయడం, అదేవిధంగా 60,000 వరకు కూడా పూర్తి కావడం, చెక్ డ్యామ్స్ కూడా ఎక్కువగా కట్టడం కూడా జరిగింది దశ గత 3 సంవత్సరాల నుండి. ఆ విధంగా అవన్నీ తవ్వుకోవడం అయితేనేమి చెక్ డ్యాములు కట్టడం వల్ల ఈరోజు మంచి వర్షాలు కూడా పడ్డాయి దశ. ఆ వరుణ దేవుడి యొక్క ఆశీస్సులతో ఈరోజు భూగర్భ జలాలు కూడా పెరుగుతూ ఉన్నాయి దశ. అదే క్రమంలో పెనుగొండ నియోజకవర్గంలో పెన్నా నది పరివాహక ప్రాంతం దాదాపుగా 35 కిలోమీటర్లు ఉంటుంది దశ. అదేవిధంగా చిత్రావతి నది కూడా దాదాపు 35 కిలోమీటర్లు ఉంటుంది దశ. అయితే మన పైన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో చూస్తే చెక్ డ్యాములు సబ్సర్ఫేస్ డ్యాములు విరివిగా ఆ పెన్నా నదికి అడ్డంగా కడుతున్నారు దశ. అయితే నేను కూడా చాలా సందర్భాల్లో పెన్నా నదికి అడ్డంగా సబ్సర్ఫేస్ డ్యామ్స్ నిర్మిస్తే సాగునీరు తాగునీరు వచ్చే అవకాశం ఉంది, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉంటే కర్ణాటకలో మాత్రం బాగా కడుతున్నారు దశ. మన ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే హైడ్రాలిక్ క్లియరెన్స్ అనే ఒక పదంతో మన అధికారులు అడ్డం పెట్టడం ద్వారా ఏ ఒక్క సబ్సర్ఫేస్ డ్యామ్స్ కూడా కట్టే అవకాశం రాలేదు దశ. వాళ్ళకి మాత్రం అక్కడ చూసినట్లయితే హైడ్రాలిక్ క్లియరెన్స్కి ఎగ్జెంప్షన్ అనేది ఉందా లేకపోతే ఏ విధంగా కడుతున్నారో దాన్ని కూడా మన ప్రభుత్వం కూడా పరిశీలించాలి, మన అధికారులు వెళ్ళి ఏ విధంగా అక్కడ కట్టారో ఆ విధంగానే కడితే ఇక్కడ కూడా భూగర్భ జలాలు కానీ సబ్సర్ఫేస్ డ్యామ్స్ కట్టే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా పరగోడు డ్యామ్ పైన కూడా ఈరోజు కర్ణాటక ప్రాంతంలో ఎక్కువగా సబ్సర్ఫేస్ డ్యామ్స్ కూడా కట్టారు అధ్యక్ష. అయితే దిగువనటువంటి ఈరోజు ప్రాంతాల్లో మాత్రం సబ్సర్ఫేస్ డ్యాములు కట్టేదానికి ఈ హైడ్రాలిక్ క్లియరెన్స్ సాక్తో ఈరోజు ఏ ఒక్క సబ్సర్ఫేస్ డ్యామ్స్ కూడా కట్టే అవకాశం లేదు అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే ఈరోజు ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతం అయితేనేమి అదేవిధంగా పరగోడ క్రింద ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఈరోజు సబ్సర్ఫేస్ డ్యామ్స్ కట్టాలంటే ఈ ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వాలి లేకపోతే నిపుణుల కమిటీని వేసి కర్ణాటకలో ఏ విధంగా కడుతున్నారో ఆ విధంగానే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ నియోజకవర్గంలో వెనకబడినటువంటి ప్రాంతాల్లో కట్టేదానికి అవకాశం వస్తుంది అధ్యక్ష. చాలా సందర్భాల్లో దీన్ని తీసుకొచ్చిన మంత్రి గారి దృష్టికి కూడా అయితే ఈసారి కూడా తప్పకుండా దీని మీద ప్రత్యేకమైన చర్యలు చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు,
నోట్ చేసుకున్నాం అధ్యక్ష, సంబంధిత మంత్రి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత త్రిమూర్తులు గారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష, ఇది ఒక నియోజకవర్గానికి కాకుండా కోనసీమ ప్రాంతానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక కోటిపల్లి ముక్తేశ్వరం ఉన్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరి మీద ఒక బ్రిడ్జ్ నిర్మించాలనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. అది పామర్రు నుండి కత్తిపూడి పామర్రు ఏదైతే ఈవేళ 216 హైవే అయ్యిందో ఆ హైవే గతంలో కాకినాడ, కత్తిపూడి, కాకినాడ, ద్రాక్షారామ, అమలాపురం, కోటిపల్లి మీదుగా అమలాపురం వెళ్ళాల్సినటువంటి హైవేని మరి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో కాకినాడ నుంచి తీసుకెళ్ళి అటువైపు తాళరావు మీదుగా ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా తీసుకొచ్చి యానం నుంచి తీసుకొచ్చి అటు అమలాపురం తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. అందుగురించి ఈ బ్రిడ్జి అప్పటి నుంచి కూడా పెండింగ్లోనే ఉంది. ఈ బ్రిడ్జి ఇప్పుడు కోటిపల్లి మీద ఏదైతే రైల్వే వంతెన నిర్మించడానికే ఈ మధ్య నిధులు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఫైనాన్స్ మంత్రి గారు ఎక్కడ ఉన్నారు, మా జిల్లా మంత్రి గారే, తప్పకుండా ఈ బ్రిడ్జ్ యొక్క అవసరం ఏంటో మీకు కూడా అనేక సందర్భాలుగా కోనసీమ వెళ్ళినప్పుడు పంటి మీద దాటి వెళ్ళేటువంటి పరిస్థితి మీరు కూడా చాలా సందర్భాలుగా వెళ్ళటం జరిగింది. అందుకని ఇది సంబంధించినటువంటి మంత్రి గారితో మాట్లాడి ఎలాగూ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి రోడ్కెం రైల్వే బ్రిడ్జ్ కింద పెట్టినట్టయితే తొమ్మిది నయసార్ గతంలో మంత్రిగా ఈ శాఖకి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక కన్సెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి. బాలయ్య గారు స్పీకర్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అప్పట్లో రైల్వే బ్రిడ్జి కట్టాలనుకున్నప్పుడు ఆ రైల్వే బ్రిడ్జి కడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో రోడ్కమ్ రైల్వే బ్రిడ్జికి అయ్యేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇస్తామని చెప్పేసి ఒక కన్సెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్కి అప్పట్లోనే. దాన్ని ఒకసారి పరిశీలించి మరి ఫైనాన్స్ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఆ బ్రిడ్జి శాంక్షన్ చేసినట్టయితే కోనసీమ ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి రహదారి అవుతుంది. ఇప్పుడు కాకినాడ కాకినాడ నుంచి అమలాపురం పోవాలంటే సుమారు 45-50 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అదే ఇక్కడ బ్రిడ్జి పడ్డటైతే 12-15-16 కిలోమీటర్లు జర్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని పరిశీలించాలనేటువంటిది. దీనివల్ల కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పోర్ట్కి కోనసీమలో పండించినటువంటి పంటలు కానీ రైతులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ బ్రిడ్జి ద్వారా కాకినాడ పోర్టుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటిది తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి పరిష్కరించడానికి పరిచయం. సభ్యులంతా కూడా 23, 24, 25 ఆ తేదీల్లో సెలవులు కావాలని అన్నారు. దాని మీద మన శాసనసభ వ్యవహారాల మంత్రి రామకృష్ణ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవడం జరిగింది. అయితే హౌస్ 3వది హౌస్ చూస్తున్నట్లయితే అందరూ సెలవులకి వెళ్ళక పోవాలనుకుంటున్నారు అధ్యక్ష. ఎంచేతంటే విష్ణు కుమార్ రాజు గారు రైజ్ చేసినప్పుడు అందరూ కూడా బలాలు కొట్టారు ఎక్సెప్ట్ మేము మంత్రులను తప్ప. ఇంచుమించు ఏదేమైనప్పటికీ కూడా 3వది హౌస్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ చేసినప్పుడు గవర్నమెంట్కి 23, 24, 25 హాలిడేస్ ఇవ్వడం అభ్యంతరం లేదు అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు తేనేటి విరామం, టీ బ్రేక్ అంతేగా మీకు అసలు